చిలుకులపాయలో వైఎస్ఆర్ ఘాటు వద్ద ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళి అర్పించారు. తల్లి విజయమ్మ, భర్త అనిల్ కుమార్, కుమారుడు, కోడలు, కుమార్తెలతో కలిసి అక్కడకు వెళ్లారు. జగన్ వెళ్లిన అరగంట తర్వాత ఆమె వైఎస్ఆర్ ఘాటుకు వచ్చారు. లీడర్ అంటే ఇలా ఉండాలి అని ఆదర్శంగా నిలిచి చూపించిన నాయకుడు, ఎంత గొప్ప నాయకుడు, ఎంత గొప్ప పరిపాలన అందించాడు. కాబట్టి ఆయన చాలు వార్తను తట్టుకోలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలి దాదాపు 700 మంది చనిపోయారు అంటే ఇంకా ఆయన గురించి వేరే చెప్పరాజు రాజశేఖరరెడ్డి గారి అభిమానులందరికీ, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ రాజశేఖరరెడ్డి గారి 75వ జయంతి శుభాకాంక్షలు.